జై తెలంగాణ. అరే మీరు ఫోన్లు బంద్ చేసేసండి, ఫోన్లు బంద్ చేయండిరా. జై, అరే మీరు అడ్డం వస్తుండ్రా అక్కడ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే కనాడు. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్రంలో ఈరోజు 24 గంటల కరెంటు వ్యాపారానికి రైతులకు ఉచితంగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒకవైపు రికార్డులు బద్దలు కొడుతుంటే వారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం ఇయాల కరెంటు వెలుగులు ప్రసరించే విధంగా అద్భుతంగా తన కార్యదక్షతతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాని అటు రాష్ట్రాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో విద్యుత్ ప్రస్థానంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ పెద్దలు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు నల్గొండ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు సీనియర్ శాసన సభ్యులు దేవరకొండ ఎమ్మెల్యే గారు పోయిన ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గౌరవనీయులు శ్రీ రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు ఈరోజు మీ అందర్ని కూడా తీసుకొని దేవరకొండలో నల్గొండ జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఈరోజు పార్టీలో చేరిన మిత్రులు శ్రీ బిల్లియా నాయక్ గారికి గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులైన మన ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు గౌరవనీయులు సోదరుడు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు వెంకటేశ్వర రెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు శోభన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన జెడ్పీటీసీలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి మరి ఈరోజు దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. బిల్లియా నాయక్ గారు ఒక రెండు మూడు రోజుల ముందర కలిసినప్పుడు ఆయన గురించి చెప్తా ఉండే కొద్దిగా ఏమేమి చేసినామన్నా ఇన్ని రోజులు అంటే చాలా చిన్నప్పుడే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన 2014లో ఆనాడు స్వల్ప తేడాతో ఒక 3,700 ఓట్ల తేడాతో దాదాపు 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన నాకు అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించిందన్న కానీ అలసిపోయినని అక్కడ ఇక్కడ అలసిపోయి కేసీఆర్ గారితో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ముందుకు వస్తూ ఉన్నా. అంటే నేనేమన్నానంటే నేనే జర్ర మీరు లొల్లి పెట్టకుర్రా భయ్య, అక్కడ లొల్లి పెడితే పర్లేదు కానీ మీరు చెవులో లొల్లి పెడితే ఎట్లా తమ్మి మీరు ఆగురు జర్ర. నేను అన్న మరి ఏందన్నా నేను పార్టీలోకి వస్తున్నావు కాబట్టి అట్లా అంటున్నావా అంటే ఆయన ఒక్కటే చెప్పిండు అన్న ఇవాళ వాస్తవం ఏంది అంటే దశాబ్దాలు ఒకటి రెండు రోజులు కాదు దశాబ్దాలు కొట్లాడితే కూడా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు కేసీఆర్ గారు మేము అడగకుండానే పరిష్కారం చేస్తూ ఉన్నాడు. ఆనాడు మా తాండాలో మా రాజ్యం కావాలా అని చెప్పి కొట్లాడితే ఎన్నో ఏండ్లు కొట్లాడితే ఆఖరికి కొన్ని తాండాలు పంచాయతీలైనాయి, అది కూడా పెద్దగా అయినాక అయినాయి. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణలో బ్రహ్మాండంగా 3,400 పైచిలకు గూడాలు తాండాలు పంచాయతీలు అయినాయి. 30,000 మంది గిరిజన బిడ్డలు ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్ నుంచి మొదలు పెడితే బ్రహ్మాండంగా ఇవాళ ప్రజాప్రతినిధులు అయినారన్న ఇది కేసీఆర్ గారు మా గిరిజనులకు ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని చాటుకునే విధంగా ఆయన ఇచ్చిన ఒక కానుక మాకు అని చెప్పిండు. అది మాత్రమే కాకుండా ఇంకో మాట చెప్పిండు అన్న తాండాలు పంచాయతీలు అయినాయి, ఇవాళ ఒక్క మా దేవరకొండలోనే కొత్తగా 141 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.
141 మంది గిరిజన బిడ్డల్ని సర్పంచులుగా 141 మంది గిరిజన బిడ్డల్ని ఉప సర్పంచులుగా దాదాపు 1000 మందికి పైచిలుకు 1400 మంది పైచిలుకు ఇవాల వార్డు సభ్యులుగా వారందర్ని కూడా చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కుసో కుసో నువ్వు అడిడి తిరిగితేట్లనట్ల మధ్యలో ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి గౌరవనీయులు బిల్లానాయక్ గారు చెప్తా ఉండే దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట కూడా చెప్పిండు ఏమన్నాడంటే అన్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఇవాల మీరు దేవరకొండ తాండాలల్లో గానీ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికన్నా బొండి చాలా మంది కాళ్ళు చేయలు వంకర తిరిగిన వాళ్ళు ఉంటారు చాలా మంది పళ్ళ మీద ఆ గారెలు ఉన్న వాళ్ళు ఉంటారు లైన్లు ఉన్న వాళ్ళు ఉంటారు ఏమిటిది అంటే ఫ్లోరోసిస్ అనేది మరి ఎందుకు వచ్చిందో మా జిల్లాకు గానీ ఆ దరిద్రం మాకు అది పెరుగుతా పెరుగుతా వచ్చిందన్న చాలా మంది నాయకులను చూసినాం పెద్ద పెద్ద నాయకులను చూసినాం గానీ ఆఖరికి కేసీఆర్ వచ్చేదాకా తెలంగాణ వచ్చేదాకా ఫ్లోరోసిస్ ని రూపిమాపిన నాయకుడు కూడా ఇదివరకు ఎవడు లేడన్న ఒకడే ఒక్కడు నాయకుడు కేసీఆర్ ఆయన వల్లనే ఫ్లోరోసిస్ కూడా ఇయాల మాయమైంది ఇది వాస్తవం అన్న అని చెప్పి ఆయన చెప్తా ఉండే ఇవన్నింటికి మించి మా జాతికి గిరిజన జాతికి ఎన్నో పోరాటాలు చేస్తే గానీ గతంలో లంబాడాలకు రిజర్వేషన్ రాలేదు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తాండాలు పంచాయతీలైనాయి మా వాళ్ళు ప్రజాప్రతినిధులైనారు మా తాండాలకి ఇయాల త్రీ ఫేజ్ కరెంట్ వస్తున్నది అన్నింటికి మించి మా పిల్లలకు చదువుకున్న మా పిల్లలకు విద్యలో ఉపాధిలో ఈరోజు తెలంగాణ వస్తే మా రిజర్వేషన్ పెరుగుతుంది అనుకున్నాం అనుకున్నట్టే 6% నుంచి 10%కి పెంచిన మొనగాడు కేసీఆర్ అనే మాట బిల్లా నాయక్ గారు నాకు చెప్పడం జరిగింది ఇన్ని కారణాల వల్ల వస్తున్నానన్న నేను కేవలం రాజకీయంతో వస్తలేను ఇక రాజకీయంగా కూడా మీరు నన్ను చూసుకోవాలి కానీ కాకపోతే అంతే కదా కాకపోతే గిన్ని కారణాలు ఉన్నాయన్న అని చెప్పిండు నేను వారిని ఒకటే కోరిన రవీంద్రన్న మంచోడు రవీంద్రన్న మీరు మంచిగానే ఉంటారా అని అడిగిన అడిగితే ఇది ఇంకా మంచిగుంటుంది ఇనూరి రవీంద్రన్న కూడా అడిగిన ఎందుకన్నా మంచిదని మరి బిల్లియా మంచోడైనా ఏం సంగతి అంటే ఇద్దరు ఎంత మంచోళ్ళు అంటే ఇద్దరు చెప్తున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేనప్పుడు లేదన్నా మేము ఎలక్షన్లప్పుడే తెచ్చుకుంటాం తర్వాత అంతా కలిసే ఉంటాం మేము తర్వాత అంతా కలిసే ఉంటాం మేము మేమంతా చుట్టాలైతాం దగ్గర వాళ్ళమే అంతా కాకపోతే ఇక ఎలక్షన్లప్పుడు పార్టీలు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుంటాం తప్ప మాకేం పంచాయతీలు లేవు కలిసే ఉంటాం రేపు కూడా కలిసే నడుస్తాం బ్రహ్మాండంగా ఉంటామని చెప్పినారు మరి ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత మరి రవీంద్ర కుమార్ నాయక్ గారు బిల్లియా నాయక్ గారు కలిసిన తర్వాత మరి లాస్ట్ టైం 39,000 వచ్చింది కదా ఈసారి 60,000 దాటితేనే దేవరకొండలో మనం ఏమైనా పని చేసినట్టు లెక్క లేకపోతే ఈ బొబ్బ లొల్లి అంతా గీడ్నే ఉంది అక్కడేం లేదనుకోవాలి నేను మీ బొబ్బ లొల్లి అంతా ఇక్కడనే ఉంది ఆడ లేదంటే బాగుండదు కాబట్టి కింద కూడా 100% డబ్బాలు తెరిచినట్టు తెలుస్తుంది తమ్మి ఇప్పుడు కాదు అక్కడ చూపెట్టాలి దమ్ముకి ఇక్కడ కాదు ఇవాళ నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను గత 15 రోజులుగా ఒక 32-33 నియోజకవర్గాలు నేను కూడా తిరిగిన వేలాది మంది ప్రజలతో మాట్లాడినా చాలా నియోజకవర్గాలు అటు ఆదిలాబాద్లోని మందమరి నుంచి మొదలు పెడితే వనపర్తి దాకా ఇటు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇటు చివరి దాకా నిజామాబాద్ జుక్కలు బాన్స్వాడ దాకా పోయినా ఆ మొత్తం తెలంగాణలో 4 మూలలు కూడా గత 15 రోజులుగా తిరిగిన ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ఎజెండా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రజల మూడు స్పష్టంగా కనబడతా ఉన్నది గమ్మత్ ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు 9.5 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఎంతో కొంత అసంతృప్తి ఎంతో కొంత అక్కడక్కడ ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతుంది నేను దాదాపు 33 నియోజకవర్గాలు తిరిగిన లక్షలాది మంది ప్రజలతో నేరుగా మాట్లాడినా ఒక్కటంటే ఒక్క చోట కూడా ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడకపోగా ఇవాళ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బాగుంటారు అనే ఒక విశ్వాసం ఒక అచంచలమైన నమ్మకం మన నాయకుడు కేసీఆర్ గారి మీద కనబడతా ఉన్నది దానికి కారణాలు కోకొల్లలిగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ గమ్మత్ ఏంటంటే ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అయితే వాళ్ళకు ఒక అలవాటు ఈరోజు కాదు మొదటి నుంచి అలవాటు వాళ్ళకు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను కూడా ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు కొత్తగా వాళ్ళ ఇళ్లలకు సునాలు వేసుకుంటారు నేను మంత్రి అంటే కాదు నేను మంత్రి అని ఒకనకొకడు లొల్లి కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు ఒక 5-6 గురు జమైతారు అట్లా ఇక వాళ్ళు అట్లా జమైనారంటే ఇక ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది అయిపోయింది అంటారు
నేను లాస్ట్ టైం కూడా ఇదే చూసినాం, సేమ్ కథ, సేమ్ బొబ్బా, సేమ్ లొల్లి. అగోగో వచ్చినట ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ నోడిచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యాడు. మరి ఉత్తమన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు, కానీ మస్తు విన్న మీ డైలాగులు, ఉదరగొట్టే డైలాగులు, ఉపన్యాసాలు, బిల్డప్లు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు, కొడంగల్ నన్ను ఓడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆ సన్యాసి మళ్ళీ పోటీ ఎత్తాడు, అది వేరే విషయం. కానీ అంటే ఈ బేకార్ మాటలు, బేకార్ డైలాగులు, ఇళ్లకు సున్నాలు వేయించుకున్నాడు, కొత్త అంగిలాగులు, కొత్త లాల్చి పైజామాలు. ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు, ఇలా అంతా బోగస్ ముచ్చట, బోగస్ కథ. కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతోను పెట్టిన విద్య ఏం చేస్తారంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం, ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా. ఏముంది, ఒకనాడు ఓటుకు నోటు, కరెక్ట్గా 5-6 ఏళ్ళ కిందట ఓటుకు నోటు ఎవలది, ఇదే రేవంత్ ఇవ్వాలనేమో సీటుకు నోటు. అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంత్ అంటలేరు, ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి. ఒక్కొక్క సీటుకు బేరం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాస్పాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి. ఆగమాగం ఏదో జరిగినట్టు బిల్డప్ ఇవ్వాలి తప్ప ఏమి లేదు. వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏమి కూడా కాదు. ఎందుకంటారా ఇవాళ ఒక మాట దయచేసి మీరు ఆలోచించండి. నిజంగా ఇవాళ ఒక పార్టీ ఓటు అడగాలి, ప్రజల దగ్గర పోవాలి, ఓటు అడగాలి. ఏం ముఖం పెట్టుకుని అడగాలి? కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో దేవరకొండలో ఏం ముఖం పెట్టుకుని అడగాలి? మీకు మొత్తం ఫ్లోరోస్ ఇస్తాను, మిమ్మల్ని నాశనం చేసినాం కాబట్టి మాకే ఓటేయమంటావా? లేదా మాకు 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా కరెంటు ఇయ్యలేని సన్నాసులం మేము కాబట్టి మాకు ఓటేయమంటావా? 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా పెద్ద పెద్ద పొడుగు పొడుగు నాయకులందరికీ కూడా మంత్రులు చేసిన ఆడ నీళ్ళు ఇయ్యలేని దుస్థితిలో ఉన్న చాతగాని వెధవలం కాబట్టి ఓటేయమంటారా? 60 ఏళ్ళున్నా కూడా రైతు బంధు ఇయ్యాలన్న ఆలోచన మా పుర్రెకు తట్టలేదు, ఇలా కేసీఆర్ ఇచ్చినాక దాన్ని మేము కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమంటారా? 60 ఏళ్ళున్నా కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడూ కూడా మాకు రాలే, ఇవాళ మాత్రం కేసీఆర్ ఇస్తాడు కాబట్టి ఆయన రోజుకి 24 గంటలు ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు ఓటేయన్న ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు? కరెంటు ఇచ్చిండ్రా ఆయన నడన చక్కగా, మంచినీళ్ళు ఇచ్చిండ్రా, ఏమిచ్చింది కాంగ్రెస్ నల్లగొండకు ఫ్లోరోసిస్ తప్ప? వాళ్ళ నాయకులు పెరిగినరు, ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళు అంత ఉంటాడు, 6-6 ఫీట్లు 7-7 ఫీట్లు. మన నాయకులేమో కొద్దిగా చిన్నగా బక్కగున్నారు. రవీంద్రన్న చిన్నగానే ఉన్నాడు, జగదీష్ అన్న చిన్నగానే ఉన్నాడు, బిలియా కూడా చిన్నగానే ఉన్నాడు. నేను బిలియా అన్న నాయక్ అంటే గట్టిగున్నాడేమో అనుకున్నా, నువ్వు కూడా పెద్ద పొడుగు లేవు బిలియాబాయ్. నేనేమంటున్నా, వాళ్ళు ఆజానుబాహులు, ఒక్కొక్కడు 6 ఫీట్లు 6.5 ఫీట్లు ఉన్నాడు, కానీ వాళ్ళు పెరిగినారు కానీ ప్రజలను మాత్రం పెంచలే. అదే కేసీఆర్ పాపం బక్కగా ఉంటాడు సారు, కానీ ఆయన మాత్రం ఇలా నంబర్1 స్టేట్ చేసిండు తలసరి ఆదాయంలో. భారతదేశంలో నంబర్1 రాష్ట్రం ఏది అంటే గల్లా గల్లా ఎగరేసి చెప్పొచ్చు ఇలా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ అని. రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలంగాణ మొదటి 15 రాష్ట్రాల్లో కూడా లేదు తలసరి ఆదాయంలో, ఇలా 9 ఏళ్లలో నంబర్1 స్టేట్ చేసిండు కేసీఆర్ గారు తెలంగాణ. మన నల్లగొండకి ఏం చేసిండు, మా పూర్వ నల్లగొండ జిల్లాకి ఏం చేసిండు అని మీరు అడగచ్చు. ఏం చేసిండు అంటే కేసీఆర్ గారు, ఒక్క మీ దేవరకొండ నియోజకవర్గంలో ఇవాళ 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, 600 కోట్ల రూపాయలతో నడుస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తవుతాయి. మీ దశాబ్దాల కళ 60 ఏళ్ళు మిమ్మల్ని సావగొట్టింది కాంగ్రెస్ తప్ప, పేరు చెప్పి ఊరిచ్చింది తప్ప, డిండి ఎత్తిపోతల పథకం ఎన్నడూ పట్టించుకోలే. రాబోయే సంవత్సర కాలం లోపలనే పనులు జరుగుతూ ఉన్నాయి, సంవత్సర కాలం లోపలనే ఆ నీళ్లు తెచ్చి దేవరకొండ ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏ దేవరకొండలోనైతే ఆనాడు గిరిజనులు బిడ్డలు నమ్ముకుంటా ఉన్నారనే ఒక దుస్థితి ఉండేనో, ఇలా గిరిజన తాండాల్లో దేవరకొండలో ఇవాళ బంజారాయిల్స్లో ఉండే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ మంచి నీళ్లు కృష్ణా నీళ్ళు వస్తున్నాయో, మీ దేవరకొండ బస్తీల్లో కూడా తాండాల్లో కూడా అవే నీళ్ళు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ రైతు బంధు 1-2 కాదు 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఆడపిల్లల పెళ్లికి
లక్షా 116 రూపాయలు సాయం చేసి ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 141 కొత్త గ్రామ పంచాయతీలు కాదు కొత్తగా 3 మండలాలు చేసుకున్నాం దేవరకొండలో దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర కుమార్ గారు అడిగినారు అన్నా మరి మిషన్ భగీరథ వల్ల రోడ్లు పాడైనాయి కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీ కంటే 30 35 కోట్ల రూపాయలు వారు అడగంగనే వెంటనే మంజూరు చేయడం జరిగింది గిన్ని పనులైతే ఇన్ని పనులు మన కళ్ళ ముందు కనబడుతుంటే మంచినీళ్లు బాగాయి కరెంట్ బాగాయి వ్యాపారం బాగాయి లిఫ్టులు బాగా చేసి సంక్షేమం 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యింది ఇయాల ఇవన్నీ కళ్ళ ముందు కనబడతలేవా గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగింది తాండాలు బ్రహ్మాండంగా పంచాయతీలైన ఇన్ని పనులైతే ఇంత స్వల్ప సమయంలో కొత్త రాష్ట్రంలో 99 నరేళ్ళలో ఇన్ని పనులైతే ఇయాల కాంగ్రెస్ వచ్చి ఏం చెప్పాలనో తెలువక నిజంగా కూడా భావదారిద్ర్యపు ప్రతిపక్షం ఇది ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ ప్రతిపక్షం ఏం చెప్పాలనో తెలువది ఇదివరకేమో ప్రతిపక్షాలకు పని ఉంటుండే ఎండకాలం వచ్చిందంటే నీళ్ల కోసం కరెంట్ కోసం ధర్నాలు ఉంటుండే ఇప్పుడు ఆ పని లేదు తాగునీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్లు నడుస్తున్నాయి చెరువుల పూడిక తీసుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం వృత్తి పనులకు ఆదరించుకుంటున్నాం ఇన్ని చేసిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం ఇన్ని చేసిన తర్వాత ప్రతిపక్షానికి పని లేదు అందుకే ఏమంటుండు కాంగ్రెస్ వాడు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటాడు ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటుండు కాంగ్రెస్ వాడు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్కు మనం 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు వాళ్ళు కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది ఇవాళ వచ్చి నిన్ననే ఊడినట్టు ఆకాశంలోకి వెళ్ళి నిన్ననే పుట్టినట్టు ఆ పార్టీతో నిన్ననే మొన్ననే పుట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి అని మాట్లాడుతున్నారు దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒకటే మన ఏళ్ళతోని మన కంటినే పొడుచుకుందామా ఆలోచించండి 9.5 ఏళ్ల కింద ఏంది పరిస్థితి 9.5 ఏళ్ల కింద దేవరకొండలో ఏదన్నా ఒక తాండాలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు మనమే కదా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నది అన్న మా తాండ పెద్ద మనిషి చచ్చిపోయిండు మేము బాయికాడికి పోయి స్నానాలు చేసి ఇంటికోవాలి ఇంట్లోకి రానియర్ లేకపోతే దయచేసి ఒక 10 నిమిషాలు కరెంట్ ఇవ్వన్నా స్నానం చేసి ఇంటికోతామని అని అనుకున్న మాట వాస్తవమా కాదా వాస్తవం అయితే కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు సిగ్గు వచ్చేటట్టు చప్పట్లతో ఒకసారి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి 9.5 ఏళ్ల కిందన కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఇలా కరెంటు పోతే వార్త ఆనాడు ఎన్ని కష్టాలు కరెంటుతో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్ల ముంగట ధర్నాలు ఎండిపోయిన చైన్లు వాస్తవాలు కాదా ఇవన్నీ ఇవాళ మళ్ళీ అట్లాంటి దుస్థితి కావాలనా అంటున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండే బీద బిక్కి ఎవ్వల కూడా 2.5-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు 90% మందికి తెలంగాణ రైతులకు వీళ్ళకెందుక 24 గంటల కరెంటు 3 గంటల కరెంటు చాలు వీళ్ళకు 3 గంటలు ఇస్తే చాలు 3 ఎకరాలున్నోనికి 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి 3 గంటల కరెంటు కావాలన్నా 24 గంటల కరెంటు కావాలన్నా ఇలా తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి 3 గంటల కరెంటు కావాలి మళ్ళీ అదే అంధకారమయమైన రాష్ట్రానికి గతంలో ఉన్న కాంగ్రెస్ దిక్కుమాలిన పాలనకు పోవాలి అనుకుంటే కాంగ్రెస్ ఓటేసుకోవచ్చు కానీ వెలుగు జిలుగులతో ఉన్న తెలంగాణ విద్యుత్ వెలుగులతో ఇవాళ రాష్ట్రం మొత్తం తలతళ్లాడుతున్న పరిస్థితి అయితే ఉందో ఇది ఉండాలి రేపు తెలంగాణ దేదీప్యమానంగా వెలగాలి అంటే కేసీఆర్ గారి కారు గుర్తుకు మాత్రమే ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలోని రైతాంగం ముందు రాష్ట్రంలోని మహిళల ముందు రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి ముందు యువకుడి ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది ఒకవైపేమో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు మరొక వైపేమో రా బంధు కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు ఇవాళ నీళ్ళిచ్చిన కేసీఆర్ ఉన్నాడు మరొక వైపు మనకు కన్నీళ్ళిచ్చిన కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు పేదలకు స్కీములు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు మరొక వైపు స్కాములు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ ఉన్నది ఒకవైపు కారు ఉన్నది మరొక వైపు బేకారగాళ్ళు అందరూ ఉన్నారు బేకారగాళ్ళు అంటే మీరు కాదు బేకారగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళేమో దివాలాకోరు రాజకీయం వాళ్ళు చేస్తుంటే బీజేపీ వాళ్ళు రోజొక్కలు వస్తారు ఏదో మరిగిపోతారు ఇంద్రాబాయ్ అంటే ఏం చేశారు మీరంటే చెప్పారు ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడానికే జాగా ఇవ్వలేదని చెప్పి మాట్లాడతాడు నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి కొద్దిగా మాట్లాడితే సిగ్గు లజ్జ ఏమని అనుకుంటారేమో జనం అనే ఒక కొద్దిగా ఆలోచన ఏది లేదు మనం జాగా ఇచ్చి 5 ఏళ్ళ 360 ఎకరాలు ఇచ్చినాం ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని వాళ్ళు నిన్న లేచిండ్రు నిద్ర నిన్నగాక మన లేచి ఈడ మహబూబ్నగర్కి వచ్చి ఏదో డైలాగులు కొట్టి ప్రైమ్ మినిస్టరు అవతల పడ్డాడు ఇంకా సిగ్గుమాలిన తనమేందంటే అమిత్ షా అంటాడు నిన్న ఆదిలాబాద్కి వచ్చి
రైతు ఆత్మహత్యల తెలంగాణ టాప్ చేసిండు కేసీఆర్ అంట. నేను ఇలా అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, నీకు నిజంగా నువ్వు హోంమంత్రి అయితే, నిజంగా నువ్వు ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయితే వెంటనే క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే ఎందుకంటే నీ ప్రభుత్వమే, నీ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అత్యల్పంగా ఈరోజు భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోని నీ దిక్కుమాలిన ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. ఇలా నువ్వే వచ్చి నీ పార్లమెంట్లో నువ్వు చెప్పిన లెక్క నువ్వే తప్పని చెప్పి నువ్వు చెప్తుంటే ఏ నోటితోనైతే నువ్వు మాట్లాడుతున్నావో దయచేసి ఆలోచించుకో, సవరించుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పని నేను చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంత సిగ్గుమాలిన అబద్ధాలు, నోరు ధరిస్తే అబద్ధాలు తప్ప బీజేపీకి ఇంకోటి రానే రాదు. ఇంకొక మాట, కాంగ్రెస్ వస్తాడు మీరు బీజేపీ బీటీం అంటారు, బీజేపీ వస్తాడు మీరు కాంగ్రెస్ బీటీం అంటారు. మనకు ఎవంతో కలిసే కర్మ మనకేంది? మోడీ రాహుల్ గాంధీ కాదు, మన నాయకుడు కేసీఆర్ గారే బ్రహ్మాండంగా జాతీయ రాజకీయాల్లోకి పోవాలని మనం కోరుతా ఉన్నాం. మన నాయకుడు కేసీఆర్ గారే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మనం కోరుతున్నప్పుడు వీళ్లకు తొత్తులుగా వీళ్లకు తోకలుగా పనిచేసే అవసరం మనకేమున్నది? దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనం ప్రతి తాండాలో ప్రచారం చేయాలి. 6% 10% చేసిన కేసీఆర్ కొట్టేద్దామా, లేదా దశాబ్దాలుగా తాండాలను గ్రామ పంచాయతీలు చేయకుండా చావగొట్టిన కాంగ్రెస్ను ఆలోచన చేద్దామా, బీజేపీ గురించి ఆలోచన చేద్దామా? ఆలోచించండి. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకుండా, ఒక్క విద్యాసంస్థ ఇవ్వకుండా, ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కానీ, కేజీబీవీ కానీ, ఒక ఐఏఎం కానీ, ఒక ఎన్ఐడి కానీ, ఒక ఐసర్ కానీ, ఒక్క విద్యాసంస్థ, ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ ఇవ్వలే ఈ 9.5 ఏళ్లలో మోడీ ప్రభుత్వం. ఇలా అట్లాంటి మోడీ ప్రభుత్వం దిక్కు చూద్దామా, లేదా ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన కేసీఆర్ దిక్కు చూద్దామా ఆలోచించమని చెప్పి చదువుకున్న మన తమ్ముళ్ళని, గిరిజన తమ్ముళ్ళని, దళిత తమ్ముళ్ళని అడగాలి. ఎందుకు అడుగుమంటున్నా గిరిజన తమ్ముళ్ళని, దళిత తమ్ముళ్ళని అంటే, ఇలా మనం 34 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. నేను చదువుకున్నా, నేను కూడా బయాలజీ చదువుకున్నా. నేను చదువుకున్నప్పుడు 91-93లో నాకు 1600 ర్యాంక్ వచ్చింది, వస్తే నాకు మెడిసిన్ల సీట్ రాలే. కానీ ఇవాళ ఈరోజున్న పరిస్థితుల్లో 34 మెడికల్ కాలేజీలు అయిన తర్వాత ఎంతమంది ట్రైబల్ పిల్లలు డాక్టర్లు అవుతారో ఆలోచన చేయండి, ఎంతమంది దళిత పిల్లలు డాక్టర్లు అవుతున్నారో ఆలోచన చేయండి. ప్రభుత్వ వైద్యంలో ఎంతమంది బీసీ పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా డాక్టర్లు అవుతారో ఆలోచన చేయండి. ఒకనాడు తల్లిదండ్రులకు డాక్టర్ చదివియాలంటే అదొక పెద్ద గగన కుసుమం, కానీ ఇవాళ అట్లా కాదు. తెలంగాణలో ఇవాళ అత్యధికంగా మెడికల్ కాలేజీలు భారతదేశంలో, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మీ పూర్వ నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే 60 ఏళ్ల దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో ఇలా 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేసీఆర్ దిక్కు చూద్దామా, లేకంటే మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన పార్టీ దిక్కు చూద్దామా? ఆలోచించాలి. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఎంత అద్భుతంగా ఇలా మొత్తం ప్రపంచం ఆరాధించే స్థాయికి ఆ టెంపుల్ని ఎంత అద్భుతంగా నిర్మాణం చేసిండో కేసీఆర్ గారు, మీ కళ్ళ ముంగట్నే ఉంది. అట్లాంటి కేసీఆర్ను చూద్దామా, లేకపోతే యాదాద్రి నరసన్నను కూడా మర్చిపోయినా కాంగ్రెస్ గురించి ఆలోచిద్దామా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా దేవరకొండ తమ్ముళ్లను, వెనకాల ఉన్న చెల్లెళ్లను, అదేవిధంగా మా అన్నలను అక్కలందరినీ కూడా కోరుతా ఉన్నా. రవీంద్ర కుమార్ గారు, బిల్యా నాయక్ గారు కలిసిన తర్వాత అక్కడ మరి అవతల వల్ల డిపాజిట్లు గల్లంత ఏ విధంగా తీర్పియాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ రాబోయే 49 రోజులు అప్రమత్తంగా ఉండండి, గట్టిగా పనిచేయండి. మన మంత్రి గారు జయేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో, బిల్యా నాయక్ గారి నాయకత్వంలో అందరూ కలిసి కట్టుగా దయచేసి కొత్త పాత అనే విభేదం లేకుండా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మన ఉప్పల్ నుంచి కూడా కొంతమంది సోదరులు ఈరోజు చేరుతూ ఉన్నారు, వారికి కూడా మన లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో వారి అభ్యర్థిత్వాన్ని గౌరవిస్తూ గోపాల్ పాయసం గోపాల్ వంశరాజ్ గారు, అదేవిధంగా రహీం